పెంచాల్సినటువంటి రిజర్వేషన్ గత 8 సంవత్సరాల నుండి పెంచకుండా బీజేపీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం యావత్ గిరిజన జాతిని మోసం చేస్తా ఉంది ఎందుకంటే గతంలో 1996 లో ఆల్రెడీ జనాభా ప్రతిపాదన చట్టబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ పెంచుకునే అవకాశం చట్టంలోనే ఆయా రాష్ట్రాలకు వెలుసుబాటు ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసింది దాంట్లో భాగంగానే 1986 లో జీఓఎంఎస్ నంబర్ 167 ప్రకారంగా అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెంచినటువంటి దాఖలాలు ఈ రోజు ఈ జీవో ప్రకారం మనం చూస్తా ఉన్నాం అదే విధంగా నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు స్వయంగా ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రి మాకు ఎటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాలేదు రిజర్వేషన్ పెంచడానికి అనేటువంటి మాట్లాడింది కానీ ఈ రోజు 2017 లో తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ప్రపోజల్ దాకా క్లియర్ 28 డిసెంబర్ 2017 లో ఒక సర్కులర్ మెమోరండం ఇక్కడ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ట్రైబల్ ఎప్పటి నుంచి కూడా ఒకటి క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది దాంట్లో ఒక్కటే మాట మాట్లాడడం జరిగింది ద ఎస్టీ రిజర్వేషన్ షుడ్ నాట్ బి రెడ్యూస్ బిలో 9.08% అనేటువంటి క్లియర్లీ మెన్షన్ చేయడం మరి ఇది అమలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎటువంటి చట్టాలు అడ్డం వస్తున్నాయి ఈ భారతదేశంలో ఉన్న చట్టాలు కాకుండా ఇంకేదైనా సొంతంగా ఏమైనా కొత్తగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం కేసీఆర్ ఉన్నదా అని అడుగుతున్నాం ఈ రోజు ప్రజా సామ్యబద్ధంగా భారతదేశం కల్పించినటువంటి చట్టాలు మరి దానికి అమలు చేయకుండా మాయా మాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది యావత్ గిరిజన సమాజం మేలుకున్నది ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మోసం దగ ఈ రోజు పసిగట్టారు రేపు మీకు బొందపట్టే రోజులు దగ్గర పడ్డాయి మీరు వెంటనే ఏదైతే మీరు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారో వెంటనే వారిని ఆపి ఇమీడియట్లీ ఏదైతే 9.08 రిజర్వేషన్ ఏదైతే పెంచాల్సిన ఆవశ్యకత ఉందో అది పెంచిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే భర్తీ చేయాలనేసి యావత్ గిరిజన సమాజం అదేవిధంగా గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.